హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ కిచెన్. నేను మీ సాయి దివ్య. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు వీడియోలో స్వీట్ షాపుల్లో దొరికే నువ్వుల చెగోడీలను ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను తడిబియ్యం పిండి తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. వీటిని 2 to 3 అవర్స్ వాటర్లో బాగా నానపెట్టాను. నెక్స్ట్ ఒక చిల్లులు గిన్నెలో వేసి వాటర్ అంతా బయటికి వెళ్ళిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వాటిని గ్రైండ్ చేశాను. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇందులో 1/4 గ్లాసు నువ్వులు వేసుకోవాలి. ఇందులో కొంచెం వామ్ వేసుకుందాం. మనం తడిబియ్యం పిండి తీసుకున్నాం కదా, సాల్ట్ అనేది డైరెక్ట్గానే వేయచ్చు. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, నేను జస్ట్ కలర్ రావడం కోసమని వేస్తున్నాను. దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఇది మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం చెగోడీలను రెడీ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్గా ఒక చపాతీ పీటను తీసుకుందాం. నెక్స్ట్ ఈ పీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రెడీ చేసి సైడ్న పెట్టుకున్నాం. ఈ ముద్ద ఉంది కదండి, మీకు ఏ సైజులో చెగోడీలు కావాలంటే ఆ సైజులోని తీసుకొని రౌండ్ బౌల్స్లో చుట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిన విధంగా పాముకోవాలి. ఇది మొత్తం ఒకే విధంగా ఉండేలా పాముకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వీటి ఎడ్జెస్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోండి. వీటిని ఒక క్లాత్లో వేసుకొని 1/2 అవర్ సైడ్ నుంచుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయ్యింది. నెక్స్ట్ మనం రెడీ చేసి సైడ్న పెట్టుకున్న చెగోడీలను ఇందులో 1 by 1 వేసుకోవాలి. మీ వీలుని బట్టి ఎన్ని చెగోడీలు డీప్ ఫ్రై చేయడానికి వీలుంటే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీని మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల కూడా బాగా ఉడికి క్రిస్పీగా వస్తాయి. ఈ చెగోడీలు కలర్ చేంజ్ అయినంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మన చెగోడీలు అనేవి రెడీ అయ్యేవి. వీటిని సైడ్న వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోండి. మన నువ్వుల చెగోడీలు రెడీ అయ్యేవి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.